వెల్కమ్ టు ఆలా మీడియా దిస్ ఇస్ లహరి వాంకేడి స్టేడియం లో సచిన్ విగ్రహం భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది ముంబైలోని వాంకేడి స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమూల్ ఖాలే ప్రకటన చేశారు ఇలా ఒక ఆటగాడికి స్టేడియం లో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు వన్ డే ప్రపంచ కప్ రెండు మెగా టోర్నీ ఆవిష్కరించనున్నారు ఇరవై మూడు క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ఎంపీఏ లాంచ్ బయట ఉన్న సర్క్యులర్ ప్లాట్ఫామ్ పై సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమోల్ ఖాలే తెలిపారు ఎంసీఏ ఈ ఏడాది లిటిల్ మాస్టర్ కోసం గోల్డ్ జూబ్లీ ఇయర్ ఉత్సవాలను నిర్వహించనుంది ఈ ఉత్సవాలలో భాగంగా సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ విషయాలను అమోల్ ఖాలే మీడియాకు వెల్లడించినప్పుడు సచిన్ ఆయన పక్కనే ఉన్నారు ఈ సందర్భంగా సచిన్ కూడా మాట్లాడాడు ఎంసీఏ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇక్కడే తాను తన కెరియర్ ని స్టార్ట్ చేశానని ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని సచిన్ చెప్పాడు వాంకేడి స్టేడియంలో తనకు ఎంతో ప్రత్యేకమని ఏ స్టేడియంతో తన అనుబంధం ఈనాటిది కాదని తన తొలి రంజీ మ్యాచ్ ను చివరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా ఇదే వేదికపై ఆడానని గుర్తు చేసుకున్నాడు తన కోచ్ ఆర్ సర్ తనను ఇక్కడకు తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారిపోయానని తెలిపాడు వాంకే డి కు వస్తే తన జీవిత చక్రం కళ్ళ ముందు తిరుగుతుంది అని అన్నాడు ఇక్కడ తనకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని ఇప్పుడు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తే తన జీవితంలో ఇదే అతి పెద్ద సంఘటనగా నిలిచిపోతుంది అని అన్నాడు ఇప్పుడు తాను పాతికేళ్ల అనుభవంతో పాతికేళ్ల యువకుడిగా ఉన్నానని ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకు ధన్యవాదాలు చెప్పాడు సచిన్ టెండూల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో మొత్తం రెండు వందల టెస్ట్ మ్యాచ్లు నాలుగు వందల అరవై మూడు వన్డే మ్యాచ్లు ఒక టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు చేశాడు అంతేకాక అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇందులో వన్డేలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు టెస్టులలో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేశాడు టీ ట్వంటీలో పది పరుగులు చేశాడు రెండు వేల పదకొండులో సచిన్ తనకు ఇష్టమైన వాంకేడి స్టేడియంలోనే క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుపొందాడు ఇదిలా ఉండగా భారత్ లో క్రికెటర్ల విగ్రహాలకు సంబంధించి తొలి టెస్ట్ జట్టు కెప్టెన్ సికే నాయుడు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది మూడు వేరు వేరు సైజులలో విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయా క్రికెట్ సంఘాలు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం నాగ్పూర్ లోని విదర్భ స్టేడియం ఆంధ్రప్రదేశ్ లోని విడిసిఏ స్టేడియం లో సీకే నాయుడు విగ్రహాలు ఉన్నాయి సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్ మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం మంచిది అలా మీడియా టేక్ కేర్ బై బై